నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను న్యూస్ నేను మీ బ్రహ్మనాయుడు నియోజకవర్గాల రాజకీయ స్థితిగతులను మీ ముందు ఆవిష్కరించే మా ఊరి రాజకీయం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం మా ఊరి రాజకీయం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం చూద్దాం ఎల్లారెడ్డి నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇక్కడ బరిలో ఉన్నటువంటి ముగ్గురు మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు ఒకసారి చూస్తే బీఆర్ఎస్ నుంచి జాజిల సురేందర్ ప్రస్తుతం ఈయన బరిలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీని చూస్తే మోహన్ రావు ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి సుభాష్ రెడ్డి ఇక్కడ నుంచి బరిలో ఉన్నారు అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గం గురించి ఈ ముగ్గురు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో అత్యంత సన్నిహితులుగా మెలిగినటువంటి వ్యక్తులు జాజిల సురేందర్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆ తదనంతర కాలంలో అయినా దాదాపు పార్లమెంటు ఎన్నికలకి ఆ రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అయితే ఆ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అప్పట్లో జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసినటువంటి మదన్ మోహన్ రావు ఓటమికైతే ప్రధాన కారు ఇక్కడ జాజల సురేందర్ అప్పట్లో కారణం ఏర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జాజల సురేందర్ గెలుపులో కీలక పాత్ర పోషించిన మదన్మోహన్ ఓటమికి ఈయనైతే కారణమైన పరిస్థితి ఉంది అదే కనుక పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సురేందర్ ఆ రోజు పార్టీలో ఉన్నట్టయితే ఖచ్చితంగా మదన్మోహన్ రావు ఇక్కడ నుంచి ఇరవై నుంచి పాతిక వేల మెజార్టీ తోటి ఎంపీగా గెలిచి ఉండేవారు అలాంటి తరుణంలో ఖచ్చితంగా సురేందర్ని ఇక్కడ ఓడించాలనేటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్షతో మోహన్ రావు ఇక్కడ నుంచి ప్రస్తుతం బరిలో ఉన్నారు అదేవిధంగా సుభాష్ రెడ్డి గురించి చెప్పాలంటే నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మదన్మోహన్ రావు కానీ సుభాష్ రెడ్డి కానీ ఇద్దరు కూడా గతంలో మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే లాస్ట్ వరకు కూడా మదన్మోహన్ రావు అదేవిధంగా సుభాష్ రెడ్డి మధ్య నువ్వా నేనా అనేటువంటి రీతిలో పెద్ద ఎత్తున అయితే పోటీ జరిగింది టికెట్ కోసం చివరి నిమిషంలో మదన్మోహన్ రావుకి టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ వరించింది ఆ తర్వాత సుభాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి బీఫామ్ తెచ్చుకొని ప్రస్తుతం ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి అయితే ఈయనైతే బరిలో ఉన్నారు అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురేందర్ బలాలు ఒకసారి చూద్దాం అధికార పార్టీకి చెందిన నేత కావటం ఈయనకి ప్రధానమైనటువంటి బలం ఏంటంటే ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండటం బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉండటం అధికార పార్టీకి సంబంధించిన నేత కావడం అనేది ఇక్కడ సురేందర్కి బలం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఉండటం అనేది కూడా సురేందర్కి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలో ఉండటం కామారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి కామారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా జిల్లాలో ఎంతో కొంత ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి సురేందర్కి కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడం అయితే ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అంశం చెప్పారు అయితే బిఆర్ఎస్ అభ్యర్థి సురేంద్ర బలహీనతలు కనుక ఒకసారి చూస్తే కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార పార్టీకి ఫిరాయించటం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సురేందర్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పోటీ చేసి ఎలాంటి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు అయితే అప్పట్లో ఆయన దగ్గర ఎన్నికల ఖర్చు కూడా డబ్బులు లేనటువంటి తరుణంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీ కేడరు ఓటర్లు సైతం కూడా సురేందర్కి మరి ఎదురు డబ్బులు వేసుకొని మరి కూడా ఆయన గెలుపుకి అయితే కారణమైన పరిస్థితి ఉంది సామాన్య ఓటర్ సైతం కూడా ఆ రోజు సురేందర్ గెలుపుకి ఉపయోగపడ్డారు సురేందర్కి పార్టీ తరపు నుంచి పార్టీ ఫండ్గా ఆయన గెలవడానికి అయితే సామాన్య ఓటర్ కూడా పరిస్థితి ఉంది అలాంటి సురేందర్ పార్టీని ఫిరాయించడం అనేది అయితే ఖచ్చితంగా బలహీనత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పూర్తి స్థాయిగా ఓటర్లందరూ కూడా సురేందర్ మీద అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంది వరకు కూడా ఏకచత్రాధిపత్యం వహించినటువంటి ఎవరైతే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే వహించారో ఏనుగుల రవీందర్ రెడ్డి ఆయన్ని ఓడించి మరీ ఇక్కడ ఆ రోజు సురేందర్ని పట్టం కట్టడం అనేది ఇదైతే సురేంద్రకి అయితే ఖచ్చితంగా చూస్తే బీఆర్ఎస్కి అమ్ముడుపోయారు అనేటువంటి ఆరోపణలు అయితే సురేంద్ర మీద అయితే పెద్ద ఎత్తున ఉన్నాయి ఎందుకంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సామాన్య ఓటర్ కూడా ఆ రోజు సురేందర్ గెలవడానికి ఉపయోగపడ్డారు సురేంద్రకి డబ్బులు ఇచ్చి మరి ఎదురు డబ్బులు ఇచ్చి మరి కూడా ఓటర్లు ఆ రోజు సురేందర్ని ఇక్కడ గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది పార్టీ మారాక ప్రజల్లోకి వెళ్ళకపోవటం ఎవరైనా అధికార పార్టీకి మారినప్పుడు ప్రతిపక్షంలో గెలిచి అధికార పార్టీకి మారినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలతో మమేకమవ్వాలి ప్రజల సమస్యలు తీర్చాలి ఖచ్చితంగా ప్రజలను బుజ్జగించాలి తను పార్టీ మారేటప్పుడు తన సన్నిహితులకి కార్యకర్తలతో పాటు తనకు ఓటు వేసినటువంటి ప్రజానీకాన్ని అందరిని కూడా పిలిపించుకొని వారి నిర్ణయం మేరకు పార్టీ మారినట్టయితే ఖచ్చితంగా ఈరోజు సురేందర్కి కలిసి వచ్చేది అలాంటి పరిస్థితి లేకపోవటం తన సొంత నిర్ణయం తీసుకొని పార్టీ మారడం పార్టీ మారిన తర్వాత ఆయన అమ్ముడుపోయినటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో రావటం ఈరోజు సురేష్ కేంద్ర కొన్ని ప్రాంతాల్లో నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో పర్యటన కూడా చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నాడని చెప్పుకోవచ్చు అయితే ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అసమ్మతి అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి సురేందర్ని కొన్ని గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు తిరుగుబాటు చేసి మా గ్రామంలోకి రావద్దంటూ కూడా సురేందర్ మీద తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితులు దాదాపు చెప్పాలంటే అతి తక్కువ జరిగేటువంటి ఇలాంటి పరిస్థితులు జరుగుతుంది ఎందుకంటే అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేని గ్రామాల్లోకి రానివ్వట్లేదంటే ఆ ఎమ్మెల్యే మీద ప్రజల్లో ఎంతటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందో ఖచ్చితంగా ఈరోజు సురేందర్కి ఎదురయ్యేటువంటి పరిస్థితులు చూస్తే చెప్పుకోవచ్చు అదేవిధంగా నియోజకవర్గంలో ఉపాధి కల్పించడంలో విఫలం తన తను అధికార పార్టీ మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్లోకి మారిన తర్వాత తను ఎక్కడా కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి కనీసం ఒక పది పర్సెంట్ ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈనైతే ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోట అవడం ఎల్లారెడ్డి నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి నిజంగా కంచుకోటం అని చెప్పొచ్చు అలాంటి కాంగ్రెస్ పార్టీ కంచుకోటలో మరి ఈరోజు సురేందర్ అయితే ఎదురు పరిస్థితి ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి అయితే ప్రజల్లో ఆదరణ అయితే ఆ కామారెడ్డి జిల్లా ప్రత్యేకించి చెప్పాలంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా లేదని చెప్పుకోవచ్చు దాదాపు ఎక్కువ సార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఆ నియోజకవర్గం మొత్తం కూడా కాంగ్రెస్ గాలి అయితే ఇస్తుంది అదేవిధంగా నియోజకవర్గంలో బిఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా లో జంప్ అవడం అనేది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సురేందర్ కు పెద్ద మైనస్ అని చెప్పొచ్చు ఎందుకంటే వార్డు మెంబర్లు పంచాయతీ ప్రెసిడెంట్లు మాజీ మాజీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండల ప్రెసిడెంట్లు సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్ నాయకత్వానికి జై కొట్టి వారందరూ కూడా సురేందర్ దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఇదంతా కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే సురేందర్కి అయితే నియోజకవర్గంలో ఎదురుగాలైతే వీస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి మదన్ మోహన్ యొక్క బలాలు కనుక ఒకసారి చూస్తే గత పదేళ్లుగా నియోజకవర్గ ప్రజలతో కలిసి ప్రయాణం చేయటం దాదాపు రెండు వేల పద్నాలుగులో ఆయన మొదటిసారి జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి చెందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం ఆరు వేల ఓట్ల తేడాతోటి ఆయన ఓటమి చెందినటువంటి పరిస్థితి ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా అయితే ప్రజలకు ఒక సానుభూతి ఉంది తాను గెలిపించినటువంటి ఎమ్మెల్యే సురేందర్ పార్టీ ఫిరాయించడంతో మదన్మోహన్ రావు ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు లేకపోతే ఆయన ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్లో ఎంపీగా ఉండేవారు అనేటువంటి ఒక సానుభూతి అయితే ప్రజల్లో ఉంది దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కూడా మదన్మోహన్ రావు ప్రజల్లో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు అదేవిధంగా జాబ్ మేళాలతో వేలాది మంది యువతకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అయితే మదన్ మోహన్ మొదటి నుంచి కూడా ఉన్నత విద్యావంతుడు అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలకు అధినేతగా ఉన్నారు అనేక దేశాల్లో ఆయనకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో సైతం కూడా ఆయనకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి నిరుద్యోగ యువతకి జాబ్ మేళాలు నిర్వహించి వేలాది మంది యువతకి నియోజకవర్గంలో చెప్పాలంటే ప్రత్యేకించి జహీరాబాద్ పార్లమెంట్ వ్యాప్తంగా అనేక సార్లు ఆయన జాబ్ మేళాలు నిర్వహించి వేలాది మంది యువతకి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించారని ఇదే అతి పెద్ద బలంగా మదన్మోహన్ రావుకి ఈ రోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అతి పెద్ద బలంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది అదే విధంగా ఉన్నత విద్యా బుద్ధులు కలిగి ఉన్నారన్న కీర్తి ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం అయితే మదన్మోహన్ ఉన్నత విద్యావంతుడిగా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో మంచి పేరు ఉంది అదేవిధంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం ఇప్పటివరకు కూడా చట్ట సభకు ఎప్పుడు కూడా ఎంపిక కాకపోవడం వల్ల మదన్మోహన్కి ఎలాంటి అవినీతి మార్కులు అయితే ఇప్పటివరకు అంటున్నటువంటి పరిస్థితి లేదు మొదటి నుంచి కూడా కష్టపడి సంపాదించినటువంటి ఆ ప్రజలందరూ కూడా సేవా కార్యక్రమాలు చేశారు అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా వచ్చేటువంటి డబ్బు అంటే అది మొత్తం కూడా వైట్ మనీ అని చెప్పొచ్చు ఆ వైట్ మనీతోటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తన సొంత డబ్బులు తన సొంత కష్టాజీతం సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా తన సంపాదించిన డబ్బులంతరం కూడా దాదాపు పది సంవత్సరాల నుంచి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనేది మదన్ మోహన్ రావు ప్రస్తుతం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలుగా చెప్పొచ్చు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీస్తూ ఉండడం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనేటువంటి నినాదం అయితే ప్రజల్లోకి బలంగా వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక వాయిస్ అయితే ప్రజల్లోకి వెళ్ళటం అనేది ఇక్కడ మదన్ మోహన్కి అయితే ఇదైతే ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అని చెప్పొచ్చు అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రజలకు ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటారనేటువంటి టాక్ ఉంది అయితే ప్రస్తుతం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సురేందర్ ప్రజలను కలిసేటువంటి పరిస్థితి లేనటువంటిది అదేవిధంగా ఇక్కడ మదన్మోహన్ మోహన్ ప్రజలకి ఫోన్ కాల్లోనే అందుబాటులో ఉంటారు ఎప్పుడు ఫోన్ చేసినా పలికేటువంటి నేతగా పార్లమెంట్ వ్యాప్తంగా ఈయనకైతే మంచి పేరుంది అది ఈరోజు మదన్మోహన్కి అయితే కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పొచ్చు అదేవిధంగా ఆర్థికంగా బలవంతుడు కావటం అనేక సాఫ్ట్వేర్ కంపెనీల ద్వారా ఆర్థికంగా దాదాపు వేల కోట్ల రూపాయలు ధనవంతుడిగా మదన్మోహన్ రావుకి అయితే పేరుంది ప్రతి రూపాయి కూడా తను కష్టపడి సంపాదించినటువంటిది ప్రతి రూపాయి కూడా ఒక వైట్ మనీగా ఉన్నటువంటి పరిస్థితి ఆ డబ్బులన్నీ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా పార్లమెంటు పరిధి వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మదన్మోహన్ రావు ఖర్చు పెట్టడం అనేది నిజంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఉన్నటువంటి ఆర్థికంగా మదన్ మోహన్ రావుకి నియోజకవర్గ వ్యాప్తంగా అయితే ప్రజల్లో అయితే మంచి పేరు ఉందని చెప్పొచ్చు అదేవిధంగా కరోనా సమయంలో జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో అత్యవసర సేవలకు అంబులెన్సులను ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ప్రజలకు నిత్యవసర సామాగ్రిని అందించి వేల మందికి ప్రాణాలు కాపాడారనేటువంటి ఒక సానుభూతి అయితే నియోజకవర్గ వ్యాప్త ప్రజల్లో ఉంది అదేవిధంగా ఈయనకి కరోనా టైంలో ఈయన ఏవైతే చేశారో సేవా కార్యక్రమాలు మదన్ మోహన్ ఇక్కడి నుంచి ఆయనకి కలియుగ వాయుపుత్రుడు అనేటువంటి ఒక బిరుదును కూడా జహీరాబాద్ పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల ప్రజలైతే ఆయనకి ఇచ్చిన పరిస్థితి ఉంది ఆయన సొంత ఖర్చులతోటి ఆక్సిజన్ సిలిండర్లు అదేవిధంగా అంబులెన్సులు అదేవిధంగా కరోనా సమయంలో నిత్యావసర సరుకులు హాస్పిటల్లో తన సొంత డబ్బులతోటి ఎవరైతే కరోనా వచ్చి చావు బతుకులో ఉన్నటువంటి పేషెంట్లు ఎవరైతే ప్రాణాలు కాపాడి కలుగ వాయుపుత్రుడుగా ఏదైతే బిరుదు పొందిన పరిస్థితుంది ఇవన్నీ కూడా మదన్మోహన్ ఖచ్చితంగా కలిసి వచ్చేటువంటి అంశాలని చెప్పొచ్చు అయితే ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ బలహీనతలు కనుక ఒకసారి చూస్తే నిన్నటి వరకు పార్టీలో ఉన్న సుభాష్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉండటం అంటే సుభాష్ రెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో మంచి సంబంధాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ వీడి బీజేపీలో ఉండటం అనేది ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకును అయినా చీలుస్తారనేటువంటి ఒక అపోహ అయితే ప్రజల్లో కాంగ్రెస్ కేడర్లో ఉండటం అనేది ఇది కాస్త బలహీనత అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సుభాష్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ నేతల ప్రయత్నాలు అయితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో సురేందర్ని గెలిపించాలంటే ఖచ్చితంగా మదన్మోహన్ రావుకి వచ్చేటువంటి ఓట్లను చీల్చాలనేటువంటి ఒక కుట్రలో భాగంగా బీఆర్ఎస్ నేతలు ఇక్కడ బీజేపీ అభ్యర్థి సుభాష్ రెడ్డికి తెర వెనుక సహకరిస్తున్నారనేటువంటి అనేటువంటి ఒక ఆరోపణలు అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఉంది అయితే అవన్నీ కనుక చూస్తే ఇది మదన్మోహన్కి అయితే ఖచ్చితంగా ఒక మైనస్గా చెప్పొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును చీలిస్తేనే మదన్మోహన్ రావుకి ఖచ్చితంగా చిక్ పెట్టవచ్చు అనేటువంటి ఒక వ్యూహం తోటి బీఆర్ఎస్ నేతలు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఆరోపణలు అయితే నియోజకవర్గంలోనే అవైతే ఖచ్చితంగా కొంత మైనస్ అనే చెప్పొచ్చు ఇక్కడ అదేవిధంగా బీజేపీ అభ్యర్థి సుభాష్ రెడ్డి సుభాష్ రెడ్డి బలాలు కనుక ఒకసారి చూస్తే స్థానిక ప్రజలతో సత్సంబంధాలు ఉంటాం అదేవిధంగా కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో సానుభూతి అనేది అయితే ఈయనకైతే నియోజకవర్గంలో ఉంది ఎందుకంటే ఈయన కూడా అనేక సంవత్సరాల నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అనేక కార్యక్రమాలు ఈయన కూడా చేసిన పరిస్థితి ఉంది అదేవిధంగా సుభాష్ రెడ్డి ఎల్లారెడ్డిలో అనేక చోట్ల ఈయన కూడా మదన్మోహన్ రావుకు పోటీగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారు తనకి టికెట్ వస్తుందని చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితి ఉంది ఎప్పుడైతే తనకి టికెట్ రాలేదో ఆయన మీడియా ముఖంగా అయితే ఆయన కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది తదనంతర కాలంలో బీజేపీలోకి వెళ్ళారు బీజేపీలోకి వెళ్ళి ఆ దగా పడ్డాను నేను నన్ను కాంగ్రెస్ పార్టీ నేతలు నన్ను మోసం చేశారు అనేటువంటి ఒక సానుభూతితోటి ప్రజల్లోకి వెళ్తున్నారు ఉన్నారు ఆ సానుభూతి అయితే ఎంతో కొంత అయితే ఖచ్చితంగా సుభాష్ రెడ్డికి ఈ నియోజకవర్గంలో ఉందని చెప్పొచ్చు ఇదైతే ఖచ్చితంగా ఈయనకి బలంగా ఉందని చెప్పొచ్చు అదేవిధంగా బీజేపీ అభ్యర్థి సుభాష్ రెడ్డి బలహీనతలు కనుక ఒకసారి చూస్తే నియోజకవర్గంలో బీజేపీకి బలవంతంగా లేకపోవటం అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గం చూస్తే అది కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది వ్యక్తుల పార్టీని అయితే ముఖ్యంగా చూసే పరిస్థితులు ఉంటాయి ప్రస్తుతం మదన్మోహన్ మోహన్ వైపే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్న పరిస్థితి ఉంది మదన్మోహన్ ఇక్కడ ఎమ్మెల్యే కావాలనేటువంటి ఆకాంక్ష అయితే ప్రజల్లో బలంగా ఉంది బీజేపీ అయితే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చేటువంటి స్థాయిలో అయితే ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు అదైతే ఖచ్చితంగా ఈయనకి అతిపెద్ద బలహీన అని అదే అదేవిధంగా తన వర్గం మొత్తం కాంగ్రెస్ లో సెటిల్ అవ్వటం ఎందుకంటే సుభాష్ రెడ్డి అనుచరులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉండటం కాంగ్రెస్ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ సింబల్ను చూసి అస్తం గుర్తును చూసి మేము పార్టీలో ఉన్నాం మాకు వ్యక్తుల కన్నా పార్టీలో అనుకునేటువంటి చాలామంది సుభాష్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఆయన అనుచరులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉండటం అనేది వీరికి ఖచ్చితంగా బలహీనత అని చెప్పొచ్చు అదేవిధంగా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ హవా ఎక్కువగా ఉండటం ఎందుకంటే ఎల్లారెడ్డి వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి అయితే బలంగా వేస్తూ ఉంది అయితే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి ఒక ఆకాంక్ష అయితే ప్రజల్లో ఉంది అదైతే ఈయనకైతే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పెద్ద మైనస్ అనే చెప్పొచ్చు అయితే చివరగా చూస్తే అసలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశాలు ఎవరికి ఉంటాయని చెప్తే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మదన్మోహన్కి అయితే గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మదన్మోహన్ మీద ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవటం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీస్తూ ఉండటం అదేవిధంగా గతంలో రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోవటం అయితే ఓడిపోయిన అప్పటికీ కూడా ప్రజల్లో ఉండటం తన సొంత కష్టాజితాన్ని కోట్లాది రూపాయలు పార్లమెంటు వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మోహన్ ఖర్చు పెట్టడం అనేది అయితే బలంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రజలైతే బలంగా ఉంది ఖచ్చితంగా మదన్మోహన్ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాలనేటువంటిది అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ఉంది అదేవిధంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం అంటే కాంగ్రెస్కి కంచుకోవటం చెప్పుకోవచ్చు అలాంటి కాంగ్రెస్ కంచుకోవట్లో ఖచ్చితంగా మదన్మోహన్కి అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన అయితే ప్రజలైతే ఇక్కడ ఉన్నట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా సురేందర్ సిట్టింగ్ ఎమ్మెల్యే సురేందర్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయితే అయితే ఓటమి చెందుతారనేటువంటి ఒక వాయిస్ అయితే స్థానికంగా అయితే పెద్ద ఎత్తున వినపడతా ఉంది ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో సురేందర్ కనీసం ప్రచారానికి కూడా పోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తమను మోసం చేసి ఏ విధంగా కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ లోకి వెళ్తా ఉంటూ చాలా గ్రామాల్లో ప్రజలైతే అడ్డుకున్న పరిస్థితి కూడా ఉంది ఖచ్చితంగా ఇవన్నీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే సురేందర్కు మైనస్ అని చెప్పొచ్చు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఆ స్థాయిలో ఊహించినటువంటి స్థాయిలో నియోజకవర్గంలో బలంగా లేకపోవడం రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట కొంత మసకబారైనటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి సుభాష్ రెడ్డికి అయితే ఖచ్చితంగా గెలుపు అవకాశాలు అయితే ఆశించినటువంటి స్థాయిలో లేవని చెప్పుకోవచ్చు అదేవిధంగా చెప్పాలంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి మధ్య అయితే బలంగా పోటీ ఉందని చెప్పొచ్చు ఖచ్చితంగా ఈ ఎలారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మదన్మోహన్ అయితే మంచి మెజార్టీతో గెలుస్తారో అనేటువంటిది అయితే రాజకీయ పరిశీలకులు కూడా వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న ఉంది అయితే ఏదేమైనప్పటికీ కూడా మదన్మోహన్కి అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గెలిచేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు ఎందుకంటే సురేందర్ పక్కన ఉండేటువంటి ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా సర్పంచులు ఆ మండల ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు జెడ్పీసీటీటీసీలు అందరూ కూడా పెద్ద ఎత్తున మూకుమ్మిడిగా బీఆర్ఎస్కి రాజీనామా చేసి మదన్మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్న పరిస్థితుంది మదన్మోహన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ అయిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ప్రతిరోజు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలు గ్రామస్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నేతలందరూ కూడా మదన్ సమక్షంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మదన్ అయితే గెలిచేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు మరిది ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా ఊరి రాజకీయం రాజకీయ విశ్లేషణ మరొక వారం మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్